బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేటీఆర్ గారు నమస్కారం. నమస్తే. సో మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ప్రచారం చేస్తుంది, మీరు చూసే ఉంటారు. మూడోసారి కేసీఆర్ రావాలని మీరు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు అహంకారం, అవినీతి పోవాలంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. సో మీకు అహంకారం పెరిగింది, రెండేళ్ళు ఉండేసరికి ప్రజలను పట్టించుకోవట్లేదు అని ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళ ప్రచారంలో. వాళ్ళ యాడ్స్ అన్నీ మీరు చూడండి, డిజిటల్ యాడ్స్, అహంకారం, అవినీతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాడ్స్లో కూడా కేసీఆర్ గారి గురించే మాట్లాడుతున్నారు అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మీకు వాళ్ళకు సరుకు లేదు, సబ్జెక్టు లేదు, సబ్జెక్ట్ ఏమీ లేదు చెప్పుకోవడానికి. వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు, ప్లస్ చేయబోయేది కూడా ఏం లేదు, కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాను తప్ప. అహంకారం, అవినీతి. ఇప్పుడు ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత అహంకారపూరితంగా ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీని పెట్టిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు, ఇంకా చెప్పాలంటే నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ గారు. అలాంటి వ్యక్తులు వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఒకటి కాదు, అంజయ్య గారిని ఇక్కడ మరి అవమానించింది రాజీవ్ గాంధీ గారు. అన్నింటికి మించి అహంకారం అంటే ఏంటంటే, మూర్తి గారు, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ప్రజాస్వామిక ఉద్యమాల్ని అహంభావంతో అణిచివేసి వందల మంది చావులకు కారణమైన వాళ్ళు అహంకారులా, లేదా చావు నోట్లో తెలంగాణ, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళు అహంకారులా? అదొక పాయింట్. రెండోది ఏంటంటే అవినీతి. సరే, అవినీతి గురించి నేనేమంటున్నా అంటే ఊరికే పాడిందే పాటరా అన్నట్టు అదే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాంటి సొల్లు పురాణం తప్ప. మోడీ వస్తారు అవినీతి అంటాడు, ఈయన వస్తాడు అవినీతి అంటాడు. వెరైటీ ఏంటంటే రాహుల్ గాంధీని ఊరికే ముద్దపప్పు అనరులు. ఆయన వచ్చి 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు, అవినీతి అంటాడు. కేసీఆర్ అంతా తినేస్తున్నారంటారు, ఏటీఎంలు పెట్టి ఆయనకు ఓ మాస్టర్ స్ట్రాటజిస్ట్ని పెట్టుకొని ఒక ఆయన వెనకాల ఏదో డ్రామా. నేనేమంటున్నా, ఏ టు జెడ్ కుంభకోణాల కుంభమేళా చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆదర్శు, బోఫోర్సు, కామన్వెల్త్ చెప్తూ పోతే ఏ టు జెడ్ కుంభకోణాలు. ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా అంటే ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతలంలో ఉండే బొగ్గు దాకా, స్పెక్ట్రమ్ నుంచి కింది దాకా అన్నీ తవ్వుకొని పంచభూతాలని పంచభక్ష ప్రమాణాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. అహంకారం అంటే ఎవరిది అహంకారం అండి? 58 ఏళ్ళు ప్రజా ఉద్యమాలు నడిస్తే తెలంగాణని తృణీకరించిన వాళ్ళది అహంకారమా, లేక తెలంగాణ కోసం పరితపిస్తూ వాళ్ళ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని ఉంచిన వాళ్ళకి అహంకారమా? ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళు మాటలు? ఎన్నింటి అంటే అల్టిమేట్గా ఇంకొకటి, మూర్తి గారు, ప్రజలు అల్టిమేట్గా ఓటేసేటప్పుడు నాకు ఎవరి పరిపాలనలో, ఎవరి నాయకత్వంలో నాకు మేలు జరుగుతుంది, ఇది ఆలోచిస్తారు. 9.5 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలకు ఎవరేంటో అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ చూపెట్టే ప్రత్యామ్నాయం ఒక రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో నాయకుడో, వాళ్ళకు ఎంతపాటి సత్తా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పారంటే కేసీఆర్ 2 దఫాలు ఎన్నికయ్యారు, మీరు చెప్పినట్టు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారంటున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానందుకు 2 సార్లు అధికారాన్ని అనిపించింది ఆ కుటుంబం. నిజంగా చచ్చిపోయిన వాళ్ళు మాత్రం పట్టించుకోలేదు 1200 మందిని. నేను ఒకటే అంటాను, 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఎందుకు? దేశానికి స్వాతంత్రం చేర్చామని చెప్పి బిల్డప్ ఇచ్చినందుకు 11 సార్లు, ఒకసారి కాదు. రెండవది, చనిపోయిన వాళ్ళని మేము ఎందుకు పట్టించుకోలేదు? అసలు చంపినవాడేవాడు? నాకు అదే ఆశ్చర్యం. కాంగ్రెస్ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే చంపిందే కాంగ్రెస్ కదా. నేను అంట్లా, బలిదేవత సోనియా గాంధీ, పిల్లల్ని చంపింది సోనియా గాంధీ అని మాట్లాడింది రేవంత్ రెడ్డి, మేం కాదు. దేవత కాదు ఆమె, వందల మంది పిల్లలను బలి తీసుకున్న దుర్మార్గురాలు, వందల మంది పిల్లలను బలి తీసుకున్న ఆవిడ దేవత అనడం ఏంటి, బలిదేవత అని మాట్లాడిందే రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరు రేవంత్ రెడ్డి ఉద్యమంలో కట్టుకున్నట్టే కదా, మీరు అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాను అడుగుతారు. ఆయన ఎక్కడ ఉన్నాడండి ఉద్యమంలో? అదే కాంగ్రెస్ సోనియానే విమర్శించేంత స్థాయి, సోనియాను విమర్శిస్తే ఏముంది అందులో? సోనియాను విమర్శిస్తే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి సోనియాని తిట్టాడు. ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత, ఈరోజు కాళీదేవత ఆయనకి. ఆ రోజు రాహుల్ గాంధీ ముద్దపప్పు, ఇవాళ నిప్పు. మేమేం చేస్తాం, ఆయన పార్టీ మారితే మేమేం చేస్తుందని. కానీ చంపినవాడే సంతాపం చెప్పడం ఏంటండి దరిద్రంగా? చంపింది కాంగ్రెస్, ఈయన మొదటిసారి కాదు చంపింది. మూర్తి గారు 1952లో సిటీ కాలేజీలో ఆనాడు 5 పిల్లల్ని కాల్చి చంపింది. ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలపవద్దని పోరాటం చేస్తే 5 పిల్లల్ని కాల్చి చంపింది కాంగ్రెస్. 1968లో 370 మందిని కాల్చి చంపింది తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్. మళ్ళీ 2004 నుంచి 2014 దాకా 100 మంది పిల్లల చావులకి కారణం కాంగ్రెస్. నేను చెప్తానులా, చనిపోయిన పిల్లలు లెటర్ రాస్తూ మరీ పెట్టి చనిపోయారు. యాదిరెడ్డి అని ఒక అబ్బాయి అయితే అక్కడ పోయి ఢిల్లీ పోయి పార్లమెంటు ముందు చెట్టుకు ఉరేసుకుని మరీ రాశాడు, నా చావుకి కారణం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అని. నా పాయింట్ ఏంటంటే
చనిపోయిన వాడే వచ్చి మా మీద మాట్లాడడం ఏంటి, మేము ఆ కుటుంబాలను ఆదుకోకూడదు. వాళ్ళు అనేది ఏంటంటే సార్, సోనియా గాంధీ సగం గడుపు కోసుకుని తెలంగాణ ఇచ్చింది, ఆంధ్ర పోతుందని తెలుసు కూడా. ఇదే ఇది దీన్నే గ్రాటిట్యూడ్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ సోనియా దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పారు. ఎన్డీటీవీలో ప్రణయరా ఇంటర్వ్యూలో ఆమె వల్లే వచ్చింది తెలంగాణ, అవసరమైతే ఆయన పీఎం చేయడానికో లేకపోతే కాంగ్రెస్ సీఎం చేయడానికో నేను సహకరిస్తా అని ఇంటర్వ్యూని తిప్పుతున్నారు సునీల్ కొనుగోలు వాళ్ళు. మూర్తి గారు, నేను ఒక మాట స్పష్టంగా చెప్తాను, ఒక రాజకీయ అనివార్యతలోంచి తెలంగాణ రావాలి వస్తుంది అని చెప్పింది కేసీఆర్ గారు ఈరోజు కాదు 2001లోనే చెప్పారు. తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలుస్తాను, మలిచి మీరు నాకు ఓటేస్తే చాలు, మీరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఓట్లేయండి, సీట్లు ఇవ్వండి, తెలంగాణ తీసుకొస్తాను అని చెప్పింది కేసీఆర్ 2001లో. కావాలంటే సింహగర్జన మీకు వీడియో కూడా ఉంటుంది, తీయండి. కేసీఆర్ గారు మొదటి నుంచి క్లియర్గానే ఉన్నారు, కొత్తదేం కాదు. 2004లో ఆనాడు కాంగ్రెస్ ముందుకొచ్చి మేము తెలంగాణ ఇస్తాము అని మాకు నిర్దిష్టమైన హామీ ఇచ్చి కరీంనగర్లో ఓపెన్గా చెప్తే పొత్తు పెట్టుకున్నాం. తదనంతరం 2004 నుంచి 2014 దాకా మమ్మల్ని వేధించింది కాంగ్రెస్, ఎన్ని రకాల హింస పెట్టిందో మీకు తెలుసు. మా పార్టీని చీల్చారు, మా ఎమ్మెల్యేని కొనుగోలు చేశారు. ఆనాడు ఎంత హింస, ఎంత చిత్రవద పెట్టాలో అంత పెట్టారు. చివరికి అదేమన్నా బీడియా సిగరెట్టా అని ఒకరు, నేను తెలంగాణకు అడ్డు కాదు నిలువు కాదని ఇంకొక ఆయన అడ్డమైన మాటలన్నీ మాట్లాడారు. అదేమన్నా ఇన్స్టెంట్ కాఫీయా, దోశనా, ఇడ్లీయా, అడ్డమైన మాటలన్నీ మాట్లాడిందే కాంగ్రెస్. ఆ తర్వాత అన్నింటికి మించి కేసీఆర్ గారు నిరాహారదీక్ష పోయిన తర్వాత మొత్తం ఉద్యమం అంతా టర్న్ అయింది. అప్పుడు ఇంకా విధులేని పరిస్థితుల్లో అందరం కూడా రోడ్ ఎక్కాము. రోడ్ ఎక్కిన తర్వాత మొత్తం ఉద్యమంలో 100 చావులు కూడా అయినాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది? అదే సమయంలో సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఉన్న కాంగ్రెస్ అంతా పోయి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది. అసలు కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏంటి? ఆంధ్రాలో ఎలాగూ ఎత్తిపోయాము, ఆంధ్రాలో ఎలాగూ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, కనీసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇక్కడన్నా 4 వస్తాయేమో, కేసీఆర్ కలిసి వస్తారేమో అని తెలంగాణ ఇచ్చారు. ఇది వాస్తవం, ఇది రాజకీయ అనివార్యతలంతా వచ్చింది. 2001లో కేసీఆర్ ఏదైతే చెప్పారో 14లో అదే జరిగింది. అయితే నిజంగా కూడా మేము సిన్సియర్గా ఉన్నాము మూర్తి గారు. 2014లో సోనియా గాంధీ గారు ఇంటికి వెళ్ళాలని కేసీఆర్ గారు మా అందరికి చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ రోజు అంతకుముందు రోజు రాత్రి నా భార్యతో చెప్పాను. నేను అన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో రేపు కేసీఆర్ గారు విలీనం చేస్తారు పార్టీని, నేనైతే రాజకీయాల్లో ఆ దరిద్రపుగొట్టు పార్టీలో నేను ఉండలేను, మనం వెళ్ళిపోదాం. నేను ఇది స్మార్ట్ మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఆ దరిద్రపుగొట్టు పార్టీలో నేను ఉండలేను, ఇమ్మడలేను. ఎందుకంటే నా ఒక పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఈ దేశంలో ఉండే సకల దరిద్రాలకు సకల సమస్యలకు కారణమే ఆ పార్టీ. ఎందుకంటే 75 తర్వాత కూడా దేశం ఇంకా దిగజారిపోయి వెనక్కిపోయిందంటే వాళ్ళే కారణం. నేనైతే ఉండలేను, మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఫాదర్ విలీనం చేస్తారని అనుకున్నా 100%. అందులో మీకు ఆ రోజు గనక ఇంట్లో పోయినప్పుడు టెన్షన్ పత్లో ఆవిడ ఒక మాట, కేసీఆర్ గారు మీరు విలీనం చేయండి అని ఒక మాట అంటే అయిపోయేది. కానీ ఆవిడ మీరు దిగ్విజయ్ సింగ్తో మాట్లాడుకోకపోండి అన్నారు. నేను జరిగింది చెప్తున్నాను, మేము ఎవరిని మోసం చేయలేదని చెప్పడానికి చెప్తున్నాను. దిగ్విజయ్ సింగ్ని కలిసి మాట్లాడండి అన్నారు. మేము సాయంత్రం దిగ్విజయ్ సింగ్ దగ్గరికి వెళ్ళాం, నేను కూడా ఉన్నాను సమావేశంలో, ఇంకొకరిద్దరు ఉన్నారు. ఆయనతో స్ట్రేట్గా కేసీఆర్ గారు అడిగింది ఒకటే, మీరు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు, మరి వారందరినీ మీరు అకామిడేట్ చేయాలి. ఎందుకంటే మరి నాతో 14 పనిచేశారు, 14 పనిచేసిన వాళ్ళని నేను వాళ్ళని అట్లా వదిలేసి, అగాధం వదిలేసి నేను వచ్చి మీతో చేరిపోతే మరి వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది, వాళ్ళ సంగతి నాకు చెప్పండి, వాళ్ళ ఎంతమందిని అకామిడేట్ చేస్తారు, ఎట్లా చేస్తారో చెప్పండి అని అడిగారు. ఆయన లేదు లేదు అదేం లేదు, మీరు చిరంజీవి గారు మరిచిపోయారు కదా, అప్పుడు చిరంజీవి గారు లాగా మీరు వచ్చి మరిచిపోండి, ఆ తర్వాత చూద్దాం, మీరు లైన్లో నిలబడి అని అంటాడు. కేసీఆర్ గారు అడిగారు, అదేంటబ్బా నాకు అర్థం కాదు, నువ్వు నాతో 13-14 కలిసి పనిచేసిన వాళ్ళు, మరి మీకు మా మర్జర్ వల్ల మీకు ఎనర్జీ రావాలి అంటే తెలంగాణ రావాలి కదా లీడర్స్, అదంతా రావాలి అంటే ఎనర్జీ రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు మరి వచ్చే ఆ శక్తి అదంతా కూడా లాభం జరగాలి అంటే రాజకీయంగా డెఫినెట్గా అందరినీ ఉద్యమకారులను కాపాడుకోకపోతే ఎట్లా? ఎందుకంటే మీ వాళ్ళందరూ ఉద్యమంలో వ్యతిరేకంగా పాల్గొన్న వాళ్ళు, ఉద్యమంలో పదవులు త్యాగం చేయలేదు, పెదవులు ఇప్పలేదు, వాళ్ళని ఎవడు పట్టించుకుంటాడు రేపు రాష్ట్రంలో? కాబట్టి ఎవరైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళకు 60-70 ఉంటారు, అకామిడేట్ చేయండి అని అడిగారు. ఆయన ఏం చెప్పడు. తెల్లారి రాహుల్ గాంధీని కలిశాం, కలిస్తే ఆయన కూడా ఏం చెప్పడు. ఇదే మళ్ళీ ఆ రోజు మా మీద వచ్చిన ఒత్తిడి ఏంటంటే పౌర సమాజం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణకంటూ ఒక గొంతు ఉండాలి, మీరెందుకు తెలంగాణకంటూ ఉన్న ఒకే ఒక్క గొంతు నానాడు మీరు కాంగ్రెస్లో కలుపుతున్నారు అని చెప్పి ఇక్కడ ఎన్జిఓలు, ఇక్కడ న్యాయవాదులు, ఇక్కడ మాతో ఉద్యమంలో పాల్గొన్న మా ఉద్యమ సహచరులు అందరూ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఎవరిని గౌరవించరో అది ధృతరాష్ట్ర కౌగిలి, చిరంజీవి గారు లాగానే మీ పరిస్థితి కూడా అయిపోతుంది, మీరు పొరపాటు చేయకండి అంటే 3 ఎదురు చూసాం ఢిల్లీలో. మోసం చేయలేదు మూర్తి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి ఇష్యూ అయిందా?
డెఫినెట్గా అడిగారు కేసీఆర్ గారు, ఏమడిగారు లీడర్షిప్ అనేది ఎవరికి ఇస్తారు చెప్పండి అని అడిగారు. వాళ్ళు చెప్పరు. అసలు మీరు ఎందుకంటే మేము కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మేము ప్రజలకి 14 ఏళ్లలో ఎన్నో హామీలు ఇచ్చాం, మరి ఆ హామీలు నిలబెట్టాలి అంటే డెఫినెట్గా ఎవరు లీడరో చెప్పండి అని అడిగారు. ఏది చెప్పము మీరు వచ్చి ఏమాత్రం ఒక హామీ కానీ ఫలానా ఇంతమందికి సీట్లు ఇస్తాం ఏ చెప్పరు. పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ అనివార్యతలోంచి సృష్టించబడ్డ తెలంగాణ ఎట్లాగో ఆంధ్రాలో ఎత్తిపోయింది కాబట్టి తెలంగాణలో 4 సీట్లు. అప్పటికే వీళ్ళు వెళ్ళి దిగ్విజయ్ సింగ్ని వీళ్ళందరినీ వీళ్ళ బుర్రంతా పాడు చేశారు. ఏమని, ఏముంది ఇంకా కేసీఆర్ గారు ఆయన అసలు కేసీఆర్ని ఎవడు పట్టించుకుంటాడు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత. అందరూ అప్పుడు వి హనుమంతరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ ఇంటికాడి కుక్కలు కూడా పోవు అని మాట్లాడారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మాకు కూడా మనసు తిరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇష్టం లేకపోయినా నాలాంటి వాళ్ళకి చాలామందికి వేల మందికి ఇష్టం లేకపోయినా కేసీఆర్ గారు మానసికంగా సిద్ధంగా ఉన్నారు అన్నాడు. ఎందుకంటే సరే ఫైనల్గా నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది, నా జీవిత లక్ష్యం అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆరోగెన్స్, వాళ్ళ అహంకారం తెలంగాణలో అంతమంది పిల్లల్ని చంపిన తర్వాత కూడా ఇంకా అహంకారం దిగల వాళ్ళకి, రాజకీయంగా మాకు లాభం ఎట్లయినా కలుగుతుంది, తెలంగాణ జనాలు వెర్రివాళ్ళు అనుకుని ఆనాడు ఈ రకంగా చేయడం వల్ల మాకు అనివార్యంగా ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారే కరెక్ట్, ఆయన తెచ్చాడు తెలంగాణ అని ఆయనకు అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పరిపాలించారు కాబట్టి మరోసారి ఇచ్చారు, ఇంకా బాగా పరిపాలించారు కాబట్టి మళ్ళీ ఇస్తారు, నాకైతే అందులో అనుమానం లేదు. కాబట్టి కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా మేము సిన్సియర్గా ఆనాడున్నాం, ఈరోజున్నాం. ఆ రోజు మేము వెళ్ళి సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పింది వాస్తవం, ఎందుకు బిల్లు పాస్ కావడంలో వాళ్ళు సహకరించారు, నేను కాదనట్లేదు. కానీ బిల్లు పెట్టాల్సిన పద్ధతి, పెట్టాల్సిన పరిస్థితి కల్పించింది మాత్రం కాంగ్రెస్. పదే పదే ఒకటి చెప్తారు సార్, అసలు పార్లమెంట్లో కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఆ రోజు? ఉన్నదే ఇద్దరు ఎంపీలు విజయశాంతి గారు, కేసీఆర్ చెప్పినా మీకు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు పదే పదే ఈ రోజు కూడా అడిగారు. నేను అదే చెప్తున్నా, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో అని అడిగితే ఇక నేనేం చెప్పాలి? అల్టిమేట్గా మొత్తం ఆయన అక్కడ రాజ్యసభలో లోక్సభలో లాబింగ్ చేస్తున్నారు ఆయన, అంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంతా కాంగ్రెస్ చేసింది, బీజేపీతో మాట్లాడుకుంది, మళ్ళీ రాజ్యసభకి వెళ్తే ఇష్యూ అవుతున్నారు. అదంతా వాళ్ళు సిల్లీ ఇష్యూ. కేసీఆర్ గారు ఏం చేశారు ఆ రోజు పార్లమెంట్లో మాకు తెలుసు, మేము ఢిల్లీలో ఉన్నాం. ఆయన ఏం చేశారంటే అక్కడ మన్మోహన్ సింగ్ గారితో, అక్కడ మొత్తం ఆడ వెంకయ్య నాయుడు గారితో, ఆడ చాలా మందితో, ఒకరితో కాదు, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో. ఎందుకంటే తెల్లారి అయిపోతుంది లాస్ట్ సెషన్ అది, ఇంకా తర్వాత లేదు. ఫిబ్రవరి 18 తెల్లారి, ఫిబ్రవరి 19 బిల్లు పాస్, ఇంకా లాస్ట్ సెషన్ ఆఫ్ ద హౌస్ ఆ రోజు కనుక కాకపోతే ఇంకా కాదు. కాబట్టి ఆయన బయట అంతా తంటాలు ఆయన పడుతున్నారు, బయట అంటే పార్లమెంట్లోనే సెంట్రల్లో కూర్చొని ఆయన పని ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఇలా నేను ఒకటే అంటున్నాను, కేసీఆర్ ఏం చేశాడు ఆ రోజు అంటే 32 పార్టీలు ఒప్పుకోవడానికి కారణమే కేసీఆర్, అందులో ఓటు వేయడానికి కారణమే కేసీఆర్, కాదంటాడు ఎవడు? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి 2001 నుంచి చేసింది కేసీఆర్ గారు, కాదన్నారు ఎవడు సార్? ఈ రోజు కాదండి, ఆ రోజైనా ఏ రోజైనా 32 పార్టీల మద్దతు కూడగట్టింది ఎవరు? కాంగ్రెస్? ఒక కాంగ్రెస్ బీజేపీ కాదు కదా. మాకు ఆ టాస్క్ అప్ప చెప్తే 2004-05లో 32 పార్టీలు మద్దతు లేఖలు సేకరించి వచ్చి వాళ్ళ మొహం మీద పడేసాము. వాళ్ళు ఏది పడితే అది వాగడం ఏముందండి? వాస్తవం ఏంటి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణను వంచింది కాంగ్రెస్, దగా చేసింది కాంగ్రెస్, పిల్లల్ని చంపింది కాంగ్రెస్, ముంచింది కాంగ్రెస్. అది కాదని ఎట్లా అంటారు, చరిత్ర చరిత్రే కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు అనేది ఏంటంటే సార్, 10 ఏళ్ళు సరే అధికారం వచ్చింది, 2 సార్లు కేసీఆర్ గారు అనుభవించారు, కుటుంబం అనిపించింది, కొలువులు అన్నారు, నిధులు, నీళ్లు, నియామకాలు, 3 తెలంగాణ కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవించిందా, ఇంకెవరు అనుభవించలేదా? నేను ఒకటి వాళ్ళు విమర్శ ఏమన్నా కానీ కానీ నేను అడిగేది ఒకటే, తెలంగాణలో ఇవాళ మొత్తం ఏదైతే మిషన్ కాకతీయలో బాగుపడ్డ చెరువులన్నీ కేసీఆర్ కుటుంబమే తాగేస్తుందా? మిషన్ భగీరథలో వచ్చిన నీళ్ళన్నీ ప్రతి ఇంటి ముందు తిరుగుతున్న నల్ల అంతా కేసీఆర్ కుటుంబమే జురుకుంటుందా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన హరితహారంలో పెట్టిన చెట్ల మొక్కల ఆక్సిజన్ అంతా కేసీఆర్ కుటుంబమే లాగేస్తుందా? 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడితే, 70 లక్షల రైతుల ఖాతాల్లో పడితే అవన్నీ కేసీఆర్ కుటుంబమే దోచుకుందా? అంటే ఏది పడితే అది మాట్లాడడం. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఇవాళ ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ మొత్తం ఒక ఆయన అంటాడు సిల్లిగా, మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం కట్టుకున్నాడు అంటాడు. ఏమనాలి మేము 45 లక్షల ఎకరాల? కాదండి, జోక్ కాదు, నిజంగా అంటాడు. కేసీఆర్ కుటుంబం కాదు, ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించి ఇవాళ మీరు గమనించినట్టయితే 2014 ఎట్లా ఉంది, 2023 ఎట్లా ఉంది, వాళ్ళు గుండెమి చేసుకొని చెప్పమండి. ఇవాళ మీరు ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు మీ మీ మీద మీకు ఏం లాభం జరిగింది తెలంగాణ వస్తుంటే ఆవిడ చెప్తారు, నాకు 200 పెన్షన్ వచ్చేది, ఇవాళ 2000 వస్తుంది, కేసీఆర్ నా పెద్ద కొడుకు అని చెప్తున్నారు. రైతు దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. బీడీలు చుట్టే అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళండి అడగండి, వారు చెప్తారు. లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఒక ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి అడగండి, కేసీఆర్ కిట్ వచ్చింది, నాకు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వచ్చిందని చెప్తారు. కళ్యాణ లక్ష్మితో పెళ్లి చేసుకున్న అమ్మాయిని అడగండి, ఒకరు కాదండి, లక్షల కుటుంబాలు. నరేంద్ర మోడీ బీజేపీ నా పథకాలు, నేను ఇచ్చిన డబ్బులు 9 లక్షల కోట్లు ఇచ్చాం మేము,
కేసీఆర్ కేవలం కొడుకుని సీఎం చేయడం కోసమే పాగుట పడుతున్నాడని పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు. రూపాయి తెలంగాణ నుంచి పోతే కేంద్రానికి మనకు తిరిగి వచ్చేది 46 పైసలు. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు? నరేంద్ర మోడీ అనే ఆయన ఇంకెన్ని రోజులు ఇట్లా కథలు చెప్పి బతుకుతాడు? 2014లో ఏం చెప్పాడు ఆయన? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, నన్ను గెలిపించండి అన్నాడు. 2022 కల్లా ప్రతి ఇంట్లో నల్లా ఉంటుందన్నాడు. 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. 2022 కల్లా బుల్లెట్ రైళ్లు పరిగెడతాయి ఇండియాలో అన్నారు. 2022 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. 2022 కల్లా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇవ్వచ్చు, నల్లధనం వెనక్కి తెస్తా అన్నాడు. ఈ కహానీల పరంపరలో ఇది ఇంకో కహానీ. ఇప్పుడు మీరు చెప్పింది కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి ఎందుకు వస్తాడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకుంటే? ఒకటే ఒక ఎమ్మెల్యే ఒకటి. రెండవది, మాకు ఆయన అనుమతి ఎందుకండి? ఆయన సమ్మతి ఎందుకు అసలు? ఆయనతో ఏం పని? మా పార్టీలో ఎవరు లీడర్ ఉండాలి? మా పార్టీ ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఎవరు చెప్పడానికి మాకు? అందుకే నేను అనేది, నాటు నాటుకి మనకి బెస్ట్ సాంగ్కి ఆస్కర్ అవార్డు వచ్చింది, మోడీ గారికి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవార్డు ఇవ్వచ్చు. ఇప్పుడు అది మంచి సినిమా కథ రాయమనండి, మీరు కూడా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి మంచి సినిమా కథ రాయమనండి బెస్ట్. కాదు సార్, అంటే వాళ్ళు అనేది ఏంటంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు. సో కేసీఆర్ గారు నీళ్ల పేరుతో నిధులన్నీ దోచుకుని నియామకాలు చేయలేకపోయాడు. ఎందుకంటే మీరు కాళేశ్వరం అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. కూలేశ్వరం చెప్పారు, ఇప్పుడు మేడిగడ్డ పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది కాబట్టి అక్కడి నుంచి మీరు పంప్ హౌస్ నీరు పంప్ చేయలేకపోతున్నారు. సో సంవత్సరానికి 9,000 కోట్లు 10,000 కోట్లు 20 ఏళ్ల పాటు కట్టాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈఎంఐ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేడిగడ్డ కూలలేదు కుంగలేదు ఏం కాలేదు, నేను చెప్తాను. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వారు ఏదో మాట్లాడుతారు, నేను చెప్తాను. ఒక ఎన్డీఏసీ వాళ్ళు, ఎన్డీఏ రిపోర్ట్ అండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. బీజేపీ ఆఫీస్లో వండి వార్చిన రిపోర్ట్, దాని గురించి చెప్తాను ఒక నిమిషం. ఫస్ట్ పాయింట్ నీళ్లు. నేను ఇవాళ TV5 స్టూడియోలో ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ, భారతదేశంలో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ కాదా? భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? తెలంగాణ కాదా? కాళేశ్వరం రూపంలో ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించింది కేసీఆర్ కాదా? సీతారామ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తున్నది కేసీఆర్ గారు కాదా? చెనాకా కొరాటా సదర్ మ్యాట చెప్తూ పోతే ఇంకా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు బోలెడు. అన్ని చెరువులు బాగు చేసింది కేసీఆర్ కాదా? మిషన్ కాకతీయాలో ఇవి ప్రజల అనుభవంలో లేవా? అంటే కాకతీయాలో వచ్చిన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దాన్ని కాళేశ్వరంగా ఆపాదిస్తున్నారు, కాళేశ్వరం నుంచి పంప్ చేయట్లేదు వాటర్. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరిధాన్యం పండేది తెలంగాణలో 2014లో. ఇవాళ 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోంది తెలంగాణలో, అంటే 5 రెట్లు పెరిగింది. ఇది కాళేశ్వరం కాకపోతే ఎక్కడి నుంచి పెరిగింది? పంప్ సెట్లు కూడా పెరిగినాయి అన్నారు కదా, ఫ్రీ విద్యుత్. 8 లక్షలు పెరిగినాయి కదా, 8 లక్షలు పంప్ సెట్లు పెరిగాయి, కాళేశ్వరం పెరిగింది. కాళేశ్వరం వల్ల ఏమైంది? ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అయింది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసి ఎస్ఆర్ఎస్పిని స్టెబిలైజ్ చేశాము, నిజాం సాగర్ స్టెబిలైజ్ చేశాము, మా అప్పర్ మానేరు స్టెబిలైజ్ అయ్యింది, మొత్తం మానేరు సజీవ జలధార అయ్యింది, ఫ్లడ్ ఫ్లో కెనాలు మొత్తం రివైవ్ అయ్యింది. మీరు ఉత్తర తెలంగాణకి పోతే, నిజామాబాద్కి, ఆదిలాబాద్కి, కరీంనగర్కి పోతే, వరంగల్కి పోతే, టెయిల్ ఎండ్ దాకా, కోదాడ దాకా నీళ్ళు ఇవాళ వస్తున్నాయంటే కాళేశ్వరం నీళ్ళు కాకపోతే వీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళండి. వాళ్ళు కట్టింది ఒక ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి తెలంగాణ కోసం. ఎక్కడ కట్టారు అది? 1963లో శంకుస్థాపన చేస్తే 2014 దాకా ముత్తాత గారు రాయేసిపోతే రాహుల్ గాంధీ టైం దాకా కడతానే ఉన్నారు. ఇంకా అంత గొప్పవాళ్ళు వాళ్ళు, 50 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులు కూడా బలంగా ఉన్నాయి, 4 ఏళ్ళ క్రితం కట్టిన లేవు. అదే చెప్తున్నా మీకు, శ్రీశైలంలో మన పంప్ హౌస్ మునగలేదా? శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగి ఎంత సంవత్సరం అయిందా? మరి అది కట్టింది కాంగ్రెసేగా? మీరు తెలుసుకోండి, కావాలంటే రికార్డ్స్ ఉంటాయి. ప్రకాశం బరాజ్లో ఈ సమస్య వచ్చింది, ధవళేశ్వరం బరాజ్లో వచ్చింది, ఫరక్కాలో వచ్చింది, కడెంలో వచ్చింది, నాగార్జున సాగర్లో కూడా వచ్చింది. నేనేమంటున్నా అంటే మీరు ఒక్క మాట వినండి, ఇది కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు. కాళేశ్వరం ఈజ్ అ సిరీస్ ఆఫ్ బరాజెస్, ఈజ్ అ సిరీస్ ఆఫ్ పంప్ హౌజెస్, ఈజ్ అ సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్, 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నళ్ళు, 1,000 కిలోమీటర్ల కెనాల్స్. ఇది కాళేశ్వరం 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. 80 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టానికి, 618 మీటర్ల ఎత్తుకి మల్టిపుల్ స్టేజెస్ ద్వారా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. రోజుకి అంటే మీకు ఒక్కొక్క దీనిలో చరిత్ర చెప్పాలి. ఒరిజినల్గా ప్రాణహిత చేవెళ్ళా అని పెట్టినాడు 2005-06లో ఆ జలయజ్ఞం అని పెట్టారు కదా, అందులో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ప్రాణహిత చేవెళ్ళాలు ఎంత లోపభూయిష్టమైన డిజైన్ అంటే, తుమ్మిడి హెట్టి దగ్గర పెట్టారు ఏది హెడ్ టెయిల్ ఏమో చేవెళ్ళ, 300 కిలోమీటర్లు ఇవతల పొక్కలు దవడం ఇక్కడ స్టార్ట్ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు అక్కడి నుంచి ఇక్కడ వరకు. మీరు విచిత్రమైన ఇదండి, ఇక్కడ హెడ్ ఉంటుంది, ఇక్కడ టెయిల్ ఉంటుంది,
మధ్యలో ఒక రిజర్వాయర్ లేదు. కన్వెన్షనల్ విజ్డమ్ ఏం చెప్తుందండి, ఇప్పుడు మన ఇంట్లో వాటర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ గంట వస్తుందో గంటన్నర వస్తుంది, ఏం చేస్తారు ఇంట్లో అన్ని కుండలు బిందెలు ఎన్ని ఉంటాయని నింపుకొని పెట్టుకుంటారు. ఫ్లడ్ వచ్చినప్పుడు కాళేశ్వరంలో గోదావరిలో ఆ నీళ్లు లిఫ్ట్ చేసి ఎన్ని చోట్ల నిల్వ ఉంచుకుంటే అంత మంచిది కదా. ఒక్క నీటి రిజర్వాయర్ కూడా లేకుండా, ఒక్క రిజర్వాయర్ కూడా లేకుండా అద్భుతమైన డిజైన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి జలయజ్ఞం. మరి ఆ రోజుల్లో దాన్ని రివైజ్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంజనీర్లతో కూర్చొని తుమ్మిడి హెట్టి దగ్గర కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అంతర్రాష్ట్ర వివాదంలో ఇరుక్కుని పోతుంది. గతం నుంచి కూడా తెలంగాణకు జరిగింది అది అంతర్రాష్ట్ర వివాదం, అందుకే దాన్ని కిందికి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే గోదావరి ప్రాణహిత కలుస్తాయో సంగమం ఉంటుందో అక్కడ పెట్టి అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టిపుల్ స్టేజెస్ లిఫ్ట్ ద్వారా ఇవాళ 618 మీటర్లు, మీకు ఐడియా కోసం, హైదరాబాద్ 535 మీటర్లకు ఉంటుంది. అక్కడ నుంచి హైదరాబాద్ నెత్తి మీద కొండ పెట్టినట్టు హైదరాబాద్కు తాగునీరు, ఇండస్ట్రీస్కి ఇవాళ కన్జంప్షన్కి వాటరు, దాంతోపాటు 45 లక్షల ఎకరాలకు నీళ్లు. ఇప్పుడు జరిగింది ఏంటి కాళేశ్వరంలో, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయి, 2 పియర్స్ కుంగాయని చెప్తున్నారు. నేను ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, మేడిగడ్డ బరాజ్ యొక్క మొత్తం కాస్ట్ 1,839 కోట్లు. రాహుల్ గాంధీ పోతాడు, ఎక్స్పాన్షన్ జాయింట్ అని ఉంటుందండి. ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే ఏంటంటే ఒక బ్రిడ్జ్ కట్టినప్పుడు, ఎందుకంటే సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది, వింటర్లో కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంట్రాక్షన్కి ఎక్స్పాన్షన్ కోసం కొద్ది గ్యాప్ పెడతారు, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. దాన్ని చూసి మహానుభావుడు ఇంజనీర్ గారు ఫోటో తీసి ఆయన వెంటనే మరి ట్విట్టర్లో పెట్టేసి అయిపోయింది మొత్తం ఇక్కడ క్రాక్ వచ్చింది, పగిలిపోయింది 100,000 కోట్లు మొత్తం బరాజ్ విలువనే 1,839 కోట్లు. ఒకటి, రెండవది అది ఎక్స్పాన్షన్ జాయింట్, మూడవది నేను అడుగుతా ఉన్నా ఆ మొత్తం ఆ బరాజ్ కట్టింది ఎల్ఎన్టీ, ఒక అంతర్జాతీయంగా బాగా పేరున్న సంస్థ. వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ బరాజ్లో ఏమైనా నిర్మాణ లోపం ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా ప్రజల పైసలు 1 రూపాయి తీసుకోకుండా మొత్తం మేము పునరుద్ధరిస్తాము, ఎందుకంటే మా బాధ్యత అది అని కట్ చెప్పారు. 1 పైసా ప్రజలది వేస్ట్ అవ్వట్లేదు. జరిగిందల్లా ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక చిన్న చోట ఇంజనీరింగ్ లోపం ఉంది, దాన్ని పట్టుకొని ఈ నెల్లి ఎక్స్పాన్షన్ జాయింట్ పట్టుకొని హడావుడ్ చేయగానే తెల్లారి ఎన్డీఏ టీం దిగింది ఇక్కడ. ఎన్డీఏ టీం దిగి పాపం బీజేపీ టీం వచ్చి వాళ్ళు మొత్తం చూసి 2 రోజుల్లో రిపోర్ట్ రాసి ఇచ్చేశారు. ఏమని మొత్తం వేస్ట్, ఇది ఒక అసలు వాళ్ళు నీళ్ళలోకి దిగింది లేదు, సాయిల్ తీసింది లేదు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది లేదు, సాయిల్ క్వాలిటీ చెక్ చేసింది లేదు, రిపోర్ట్ మాత్రం అంతా ఫాల్టీ డిజైన్. కోల్ ఉంది కింద, ఎప్పటికీ కుంగిపోతే చాలా డేంజర్ అంటున్నారు వాళ్ళు. అందుకే అంటున్నాను సార్, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే అది బీజేపీ ఆఫీస్లో వండి వారి చెట్టు. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు, ఆ రిపోర్ట్ ఏదో తయారు చేశారు, ఫస్ట్ ఎవరికి పంపాలండి రిపోర్టు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే బాధ్యులకు పంపాలి. ఎవరికి ఇచ్చారు ఫస్ట్? మీడియాకి ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మాకంటే ముందే మీడియాకు వచ్చింది అంటే అది కూడా టైమింగ్ బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. చివరి మాట, గుజరాత్లో మొన్న 130 మంది చనిపోయారండి మార్బీ అని స్కూల్. మీరు మూర్తి గారు నాకు ఒక మాట చెప్పు, ఒక ఎంక్వైరీ అయిందా ఏదన్నా? ఎవరన్నా పోయి ఒక ఏజెన్సీ వెళ్ళి ఎలా చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు, ఆ బ్రిడ్జ్ ఎందుకు పడిపోయింది, బ్రిడ్జ్ కట్టినోడు ఎవడు, ఆ పీడబ్ల్యూడీ మినిస్టర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, ఎవరు బాధ్యత తీసుకున్నారండి 130 మంది చావులకు బ్రిడ్జ్ కూలిపోతే? అక్కడేమో ఏ యాక్షన్ ఉండదు. ఇక్కడ జరిగిందేంటి, ఒక పిల్లర్ ఏదో కుంగిందని వార్త వస్తే అది కూడా 1,839 కోట్ల బరాజ్లో ఒక పిల్లర్, మొత్తం బరాజ్ కాదు, బరాజ్ ఇస్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ లాంగ్, అందులో జరిగింది ఒక చోట, దాన్ని పట్టుకొని 100,000 కోట్లు కొట్టుకుపోయినా అని ఒక ఆయన అంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే మూర్తి గారు, ప్రాజెక్ట్ మొత్తం కాస్టే 80,000 కోట్లు, రాహుల్ గాంధీ వచ్చి 100,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టులు 100,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందని ఎవరైనా అడిగితే మరి ఆయన ముద్దపప్పు అనకపోతే ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే సార్, బరాజ్ కుంగిపోయిన పిల్లర్స్ అనగానే అది ఉగ్రవాద కుట్ర అయి ఉండొచ్చని మీ వాళ్ళు అన్నారని, తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండగా రేవంత్ రెడ్డి లాంటి క్రిమినల్ ఎంతకైనా దిగజారుతాడు ఆయన, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినోడు ఎంతకైనా దిగజారుతాడు అండి ఆయన, క్రిమినల్ ఆయన, దానికి ఎర్రబల్ దయాకరో కారణం అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటే నాకు ఇంకా మొత్తం ప్రపంచం చూసింది కదా, 50 లక్షల రూపాయలు పెట్టి సొల్లు వాగుడంతా వాగి నీకు ఇంకో 4.5 కోట్లు ఇస్తానని చెప్పి 5 కోట్లకు బేరం మాట్లాడి ఓపెన్గా మాట్లాడి దొరికిపోయాడు కదా, మళ్ళీ ఇంకా మాట్లాడాడు. ఉగ్రవాద కుట్రని ఒకసారని, ఎక్స్పాన్షన్ జాయింట్ అని ఒకసారి, ఉగ్రవాద సిడబ్ల్యూసి అనుమతిచ్చింది కాబట్టి వాళ్ళ మద్దతు కూడా ఉందని, అంటే వాళ్ళ బాధ్యత కూడా ఉందని, ఇందులో ఏది నిజం అనేది ప్రజలు అడుగుతారు. లేదంటారా, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం యొక్క డిజైన్లన్నీ అప్రూవ్ చేసింది ఎవరండి? సెంట్రల్ వాటర్ కమిషన్ కాదా? కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పింది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ కాదా? మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే కదా వచ్చి ఇన్స్పెక్షన్లు అన్నీ చేసే కదా అన్ని క్లియరెన్స్లు ఇచ్చారు. ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, అందుకే నేను అంటున్నాను ఎన్డీఏ రిపోర్టు బీజేపీ హెడ్ ఆఫీస్లో వండివార్చిన రిపోర్ట్ తప్ప ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్ని బీజేపీ ఎట్లా వాడుతుందో మీకు తెలుసు నాకు తెలుసు ప్రపంచం మొత్తం చూస్తుంది.
ఈడీలు ఐటీలు సిబిఐలు అన్ని వాడుతున్నారు, ఇప్పుడు దీన్ని కూడా అందులో జాయిన్ చేసుకున్నారు, ఏముంది అందులో పెద్ద విషయం ఏముంది, ఆశ్చర్యం ఏముంది? ఓకే, సర్వేలు చూస్తే కాంగ్రెస్ పికింగ్ అప్ అంటున్నారు. అండ్ మీ ఏ సర్వేలో అన్నారు? అనేక ఏజెన్సీలు వాళ్ళు కూడా సర్టిఫైడ్ చేస్తారు. ఇండియా టుడే సి ఓటర్ అంతకుముందు ఫెయిల్ అయింది, సి ఓటర్ ఓకే 2014 2018లో అటర్ ఫ్లాప్ సర్వే, మళ్ళీ దాన్ని ఇప్పుడు పునరుటంకించడం అంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పింది 2018లో ఆ సి ఓటరు, మాకు 88 సీట్లు వచ్చినాయి. సో మాకు శుభ సూచకం అది, కర్ణాటకలో ఎగ్జాక్ట్గా ఇచ్చారు, యాక్యురేట్. నేనేమన్నా అంటే కాంగ్రెస్ ఒకవేళ కర్ణాటకలో రైట్ అయ్యారు కాబట్టి ఇక్కడ రైట్ అవుతారని లేదుగా, ఇక్కడ తెలంగాణలో తప్పారుగా మరి అట్లాంటి ఇదివరకు. కాబట్టి మేము అనుకోవడం ఏంటంటే అది శుభ సూచకం. ఇప్పుడు ఈ స్ట్రాటజిస్టులు ఈ పీకేలు కనుగోలు వచ్చిన తర్వాత ఏమైందంటే సర్వేలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు వీళ్ళు, ప్రజలని మూడు మేకప్ చేయడానికి, ఏదో జరిగిపోతుందని ఒక కృత్రిమ ఒక సృష్టించడానికి హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు బాగా, డబ్బులు మేనేజ్మెంటు సోషల్ మీడియాలో హడావుడి ఉన్నాయి, లేనట్టు లేని ఉన్నట్టు, కానీ ఒకటి మాత్రం సృష్టించలేరు వాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్కు లేని ప్రజాభిమానాన్ని సృష్టించగలుగుతాం అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అమాయకత్వం. ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు, మా అందరికంటే చాలా తెలివైన వాళ్ళు. అంటే ఒకటి సార్, మీరు ఇండియన్ పాలిటిక్స్ స్టడీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కి లేని ప్రజాభిమానం సృష్టించలేకపోవచ్చు, కానీ జనరల్గా ఎలక్షన్స్ ఇండియాలో యాంటీ ఇన్కంబెన్స్ మీద వెళ్తాయి. ఈ ప్రభుత్వం వద్దు అనుకుంటే ఆల్టర్నేటివ్ ఎవడో చూడరు. ఎగ్జాక్ట్లీ 90% ఆఫ్ ద టైమ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ అబౌట్ రిజెక్షన్. సో అందుకని మీ మీద వ్యతిరేక ప్రచారం. అదే చెప్తున్నాను. కాకపోతే కేసీఆర్ గారి పట్ల తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆయనతో ఏంటంటే, కేసీఆర్ గారితో తెలంగాణ సమాజానికి ఉన్నది పేగుబంధం అండి. అంటే ఈయన మావాడు, మా ఇంటి మనిషి, మా ఇంటి పెద్ద అని దాదాపుగా తెలంగాణలోని ఒక సింహభాగం, నేను ఇంక అందరినీ అనను కానీ సింహభాగం మెజారిటీ ప్రజలు ఈయన మా నాయకుడు, మా తెలంగాణ తెచ్చిపెట్టిన నాయకుడు అనేది ఆయన పట్ల ఉన్న అభిమానం. అలాంటి కేసీఆర్ గారి మీద ఉంటే అలకుంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన సర్వే వాళ్ళు మేము కూడా చేస్తాం కదా. ఒక సర్వే ఆయన కలిశారు నాకు ఒక 15-20 రోజుల కిందట. ఆయన సార్ కొద్దిగా యూత్ అన్హ్యాపీగా ఉన్నారండి, కొద్దిగా ఇది ఉందండి అది ఉందండి అని చెప్తున్నారు. అంతా విన్నాను, సావధానంగా విన్న తర్వాత లాస్ట్కి అడిగాను ఏం చేస్తారంటారు ఇంతకీ అన్నాను. ఏముంది సార్ ఇప్పుడు మన ఇంట్లో కూడా పంచాయతీలు ఉంటాయి, ఇద్దరం అనుకుంటాం మాట అనుకుంటారు, కానీ మళ్ళీ ఏముంటుంది ఇంట్లో అన్నాక సర్దుకుంటాం కదా, ఇది కూడా అంతే సార్, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే, గులుగుతారు సార్, అలుగుతారు సార్, కానీ మనవాడు అనుకుంటేనే గులుగుతారు, గులుగుడు గులుగుడే, మళ్ళీ ఓటింగ్ కార్డుకి వచ్చేసరికి మాత్రం గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే తెలంగాణ లేదు అని అందరికీ తెలుసు. కేసీఆర్ అనే గొంతును పోగొట్టుకుంటే అందరికంటే ఎక్కువ నష్టపోయేది తెలంగాణ సమాజం అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ నాయకుడిని పోగొట్టుకోరు, అట్లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం వదులుకోదు 1000%. కొంత ఇంకోటి మీరు అన్నారు యాంటీ ఇన్కంబెన్సీ, ఇప్పుడు అలకలు అసంతృప్తులు ఉండవచ్చు కానీ ఆగ్రహం లేదు. నేను అది చెప్పగలను మీకు క్లియర్గా, కేసీఆర్ గారి మీద ఆగ్రహం ఉంది, ఇంకా పార్టీని పంపించేయాలి అన్నంత ఆగ్రహం లేదు. ఎందుకంటే సాగునీరిచ్చి, తాగునీరిచ్చి, కరెంట్ ఇచ్చి, సంక్షేమం అద్భుతంగా చేసి, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టి, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కొన్ని ఇన్స్టాలో కొన్ని రీల్స్ వస్తుంటాయి, కేసీఆర్ ఏం చేయలేదు అంటారు, ఏం చేయలేదా అని చెప్పి, మరి 24 గంటలు కరెంట్ రావట్లేదు వస్తుంది, ఇంటింటికి మంచినీళ్ళు రావట్లేదు వస్తున్నాయి, రైతు బంధు నీ ఖాతాలో పడిందో పడింది, ఆసరా పెన్షన్ వస్తుందో వస్తుంది, కళ్యాణ లక్ష్మి, అంటే అల్టిమేట్గా మంచి గవర్నెన్స్ మోడల్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందా, చెందుతోంది. అంతా జరిగిన తర్వాత అసంతృప్తి ఉన్న కారణం ఏంటంటే వ్యక్తిగతమైన ఏమన్నా కాకపోతే, నా పక్కింటి ఆయనకి దళిత బంధు వచ్చింది నాకు రాలేదు, లేదా అక్కడ వాళ్ళకి ఇల్లు వచ్చింది నాకు రాలేదు, ఇలాంటివి వ్యక్తిగతమైన చించిన ఉంటే ఉండవచ్చు, కానీ ఏవి అల్టిమేట్గా కేసీఆర్ గారిని వదులుకునేంత ఆగ్రహం ప్రజల్లో ఉందని నేను అనుకోవట్లేదు, నాకు తెలిసి ప్రతిపక్షాలు కూడా అనుకోవట్లేదు, ఏదో బయటికి బింకం కానీ అట్లా. కానీ మీరు మీ ప్రచారంలో కూడా రిస్క్ వద్దు, కేసీఆర్కే గుద్దు అంటున్నారు, అంటే రిస్క్ చేసే పరిస్థితి ఉందని అర్థమవుతుందా? డెఫినెట్గా ఒక్కటి వాస్తవం, అదేంటంటే అక్కడక్కడ ఇప్పుడు ఏంటంటే మన దేశంలో కొత్త ఒక వింత పాత ఒక రోత, ఏదో కొత్తది వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే అది కొత్తది కాదు, కొత్త సీసాలో పాత సారా. కాంగ్రెస్ 11 సార్లు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటుంది, ఒక్క ఛాన్స్ కాదు మనం ఇచ్చింది వాళ్ళకి 11 ఛాన్సులు, 11 ఛాన్సులు ఇచ్చినా కరెంట్ ఇవ్వలేదు, 11 ఛాన్సులు ఇచ్చిన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. 2014 పూర్వం పరిస్థితి ఏంటి, ఏదన్నా ఊర్లో ఒక మనిషి చనిపోతే మూర్తి గారు ఎంత దయనీయమైన, నేను చెప్పలే ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఊరికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలనలో చివరికి కరెంటు కోసం బతినిలాడుకోవాల్సిన పరిస్థితి, ఫోన్ చేసి అయ్యా మేము బాయికాడికి వెళ్ళి స్నానం చేయాలి కొద్దిసేపు కరెంటు ఇవ్వండి అని బతినిలాడుకునే, ఇది కాంగ్రెస్ పరిపాలన కాదా? ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, అన్నింటికీ క్యూలు, చెరువులు ఎండిపోయి మొత్తం బతుకు ధ్వంసం అయిపోయి ఆ పరిస్థితి నుంచి వాళ్ళ తెలంగాణను చక్కగా చేసి పెడితే కేసీఆర్ను వదులుకుంటారు. 2014లో మీరు వచ్చే టైంకి దేశవ్యాప్తంగా సర్ప్లస్ పవర్ ఉండడం,
కేంద్ర ప్రభుత్వం పాలసీలు, వీటన్నిటి వల్ల మీరు ఇవ్వగలిగారు. అసలు ఉచిత విద్యుత్ అనేది మొదలు పెట్టిందే కాంగ్రెస్. అంటే మీరు అంటున్న 24 గంటలు కరెంట్ అబద్ధము. మీరు కావాలంటే సబ్ స్టేషన్కి రండి, లాగ్ బుక్లు చూపిస్తా అని ఛాలెంజ్ చేసినా కేటీఆర్ రావట్లేదు అంట. లాగ్ బుక్ లేదు, ఏమీ లేదు. బెస్ట్ ఏంటంటే అనుమానములందరూ బ్రహ్మాండంగా మేము బస్సు పెడతాం, వైర్ పట్టుకోమంటారు. బ్రహ్మాండం వెళ్ళి వైర్ పట్టుకోండి, ఏ టైంకి వెళ్ళి పట్టుకుంటారో పట్టుకోమంటారు. బాగా అనుమానం ఉంది కదా రావట్లేదని పట్టుకోండి, తెలిసిపోద్ది కదా వస్తుందా రాదా, దరిద్రం వదిలిపోద్ది. ఒకసారి నేనేమంటున్నా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఇప్పుడు నేను మేము ప్రజలకు కూడా చెప్పేది అదే, కళ్ళ ముందు చూసేది నమ్మండి, సోషల్ మీడియాలో చూసేది నమ్మకండి. మీ కళ్ళ ముందు మీ ఊర్లలో ఇవాళ నర్సరీలు లేవా, మీ ఇంటి ముందు నల్లా లేదా, అదే మాదిరిగా మీ ఊర్లో ఇవాళ ట్రాక్టర్ ట్రాలీ రాలేదా, మీ ఊర్లో వైకుంఠ ధామం కాలేదా, మీ ఊర్లో డంప్ యార్డ్ కనబడడం లేదా, ఇవాళ మీ చుట్టూ పచ్చటి పొలాలు కనబడడం లేదా, మీ ఊరు చెరువు బాగా కాలేదా, ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు కాదా? ఇవాళ హైదరాబాద్కి ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అయిందంటాడు, ఒక లయా అనే అమ్మాయి వచ్చి లాస్ ఏంజలీస్ కంటే శాన్ ఫ్రాన్సిస్కో కంటే హైదరాబాదే బాగుందంటది, సన్నీ డియోలని బీజేపీ ఎంపీ వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలని ఉందంటాడు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు కాదా? కళ్ళ ముందు కనబడే వాస్తవాలు ఒకలాగుంటే వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని మనం ఎందుకు గందరగోళపడాలి? అందుకే నేను ప్రజలకు కూడా అడిగేది, జేబులో ఉన్న 100 రూపాయల నోట్ లాంటివాడు కేసీఆర్ గారు రోడ్డు మీద పోతున్నప్పుడు చిల్లర రూపాయి కనబడింది అనుకోండి, కింద దానికి ఆశపడితే ఇది పోతుంది. మనకు మనుషులు మన మధ్యన ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాదు. మనకి ఒక ప్రభుత్వం చక్కగా నడుస్తున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మూర్తి గారు మీకు ఇచ్చిన అనుభవం చెప్తాను, 10 ఏళ్ల కిందటనేమో తెలంగాణలో 4-5 గంటలు కరెంటు పోయినా అడిగేవాడు లేడు, ఇవాళ 10 నిమిషాలు కరెంటు పోతే నాకు మెసేజ్లు వస్తుంటాయి ట్విట్టర్లో, ఏదండి ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు, ఇప్పుడు కరెంటు పోయి 10 నిమిషాలు నేను ఏం చేస్తున్నారు మీరు అంతా అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది నాన్న నాకు. ఆ రోజు గంటలు కరెంటు పోయినా అడగని వారు, అది అడిగినా పట్టించుకొని వారు ఇవాళ వచ్చి మా మీద దాడి చేస్తే ఏమనాలి మేము? ఇన్ని సమస్యలు, ఇప్పుడు మీరు అన్నారు కదా కరెంట్ అన్నారు, 7700 మెగావాట్లు మేము వచ్చినాడు కరెంటు విద్యుత్ స్థాపిత సామర్థ్యం, ఇవాళ 18,000 వచ్చే సంవత్సరానికల్లా 24,000. ఒక్క రాష్ట్రం చూపెట్టండి దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్క రాష్ట్రం. చెప్తాను అప్పులకు ఆడుకొద్దాం. నేనేమంటున్నా అంటే ఇవాళ భారతదేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉందో, పక్కనే ఉంది కదా కర్ణాటక. కర్ణాటకలో పరిస్థితి ఏంటండి? కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇవ్వలేని అవస్థలో ఇవాళ కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చెంపలు కొట్టుకుంటున్నారు ఇవాళ రైతులు. దాని గురించి సిద్ధరామయ్య ఈరోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు? డిసి డిక్లరేషన్ ఏం చెప్పారు? కర్ణాటకలో అది లేదు ఇది లేదని కేసీఆర్ కేటీఆర్ హరీష్ మాట్లాడుతున్నారు. రమ్మనండి. నేను అనట్లేదు, రమ్మనండి నేను చూపిస్తాను. వాళ్ళు రమ్మండి ఏంటండి, కర్ణాటక రైతులు వచ్చి చెప్పిపోతుంటాయి ఇక్కడ. కర్ణాటక రైతులు వచ్చి కొడంగల్లో గద్వాల్లో రాయచూరులో మేమే బుద్ధి తక్కువ పనిచేసాం వీళ్ళకి ఫోన్ ఆయన మేం చెప్పడం కాదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పాడు తెలంగాణకి? మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెప్పాడు. ఎవడన్నా 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నావు అని చెప్తారండి గొప్పగా ఏమైనా బుద్ధినోడు? అందుకే మళ్ళీ ఆయన రానిట్లేదు, అది చూడండి మళ్ళీ. అదే మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన అనని మాటని మీరు అన్నట్టుగా ఒక లేఖని సర్క్యులేట్ చేశారని పెద్ద విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాక్స్కాన్ని బెంగళూరు తరలించిపోతున్నాడు, మీరు అబద్ధం. దాని గురించి చెప్తాను. 5 గంటల కరెంట్ అయితే అన్నాడు కదా ఆయన, అన్నాడు కదా ఆయన, ఒప్పుకున్నాడు కదా ఇక్కడికి వచ్చి. ఇంకా చూసేదేముంది అక్కడికి వెళ్ళి? నాకు అర్థం కాదు. ఎండిపోయిన చెరువులు ఎత్తిపోయిన బోర్లా చూసేదేముంది? ఇంకోటి కృత్రిమ లేఖ అంటున్నారు. ఈ దేశంలో మూర్తి గారు మీడియాకి విశ్వసనీయత ఉంది కదా, ఇంకా కూడా మీడియాలో వార్త వచ్చింది, మీడియాలో ఉదయం వార్త వచ్చింది, ఫాక్స్కాన్ కంపెనీని ఈయనేదో తరలించుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ రేపు చేవలేని చేతగాని మా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, దీన్ని మడత పెట్టుకొని చాపలాగా చుట్టేసుకొని నేను తీసుకొని పోతాను అనేది ప్రయత్నం చేస్తున్నాడు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వార్త నేను కనుక్కుంటే మీడియా వాళ్ళు ఇచ్చారు, లెటర్ వచ్చింది, లెటర్ ఇస్తే ఆ లెటర్ చూపెట్టి మాట్లాడాను. డెఫినెట్గా ఎంక్వైరీ చేసుకోమనండి, మేము కూడా సహకరిస్తాం. ఎవరైనా మంత్రి చేస్తే ఓకే, ఐటీ మినిస్టర్ అబ్రాడ్ నుంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అన్ని విషయాల్లో అవగాహన ఉంది, ఫేక్ లెటర్ని ఎందుకు వాడుకుంటున్నారు అని. మీడియా మీద విశ్వాసం ఉందండి ఇంకా కూడా కొంత. ఇప్పుడు మీరు నాకు ఏదైనా చెప్పారనుకోండి, మీరు పాపం అన్ని విచారించుకునే చెప్పారనుకుంటాను కదా, నేను ఎందుకు అనుకుంటాను? మీడియా మీద విశ్వాసం ఉంది కాబట్టే ఇంకా మీడియాలో వచ్చే వార్తలు కొన్ని నేను నమ్ముతున్నాను కాబట్టే మీడియాలో వచ్చిన తర్వాతే నేను మాట్లాడాను, తప్ప నా పాటికి నేను మాట్లాడలేదు. మీడియాలో వచ్చింది నిజమేమో అని మాట్లాడి కాదంటే వాళ్ళని ఎంక్వైరీ చేయమండి. ఎవరొద్దన్నారు పోలీస్ కంప్లైంట్? సహకరిస్తాం, తప్పకుండా సహకరిస్తాం. దానిలో ఏముందో తీసుకోండి. మీడియాలో వచ్చింది అన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ప్రచారం చేస్తుంది. మీరు గంగవ్వతో విలేజ్ షో చేశారు కదా, సో గంగవ్వ చెప్పినట్టుగా ఏమని 2 కోట్లు ఇచ్చారు కేటీఆర్, అందుకే అందుకని చేశాను అని దాన్ని కూడా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళు దేనికైనా సిద్ధాస్తులు, చివరికి బరాజ్ పేల్చేసినా పేల్చేస్తారని అందుకే అండి క్రిమినల్స్ అని. పాపం గంగవ్వను ఆమెను ఎందుకండి బదనాం చేయడం? 2 కోట్లు అట. అదే అన్నాను, 2 రూపాయలు ఇవ్వలేదు సార్ పాపం. నేను ఎక్కడ సార్ ఆమెకు 2 రూపాయలు చాయ్ కూడా దాయిపోయలేదు. ఆమెకి నేను కరీంనగర్లో ఒక 6-9 నెలల కిందట కరీంనగర్ కళోత్సవాలను జరిగితే అక్కడ కలుసుకున్నాం స్టేజ్ మీద. ఆమె అడిగింది ఆ రోజు నన్ను, మీరు నా షోకి రావాలా, మై విలేజ్ షోకి రావాలా, మా ఊరికి రావాలంటే ఆ రోజు మాట ఇచ్చాను ఎప్పుడో 9 నెలల కిందట. సందర్భం కుదిరింది, వెళ్ళి కలిశాను.
పనిలోపని ఎలక్షన్ కూడా పనికొస్తుందని నాలుగు మాటలు మాట్లాడాను. తప్పే ఉందండి అందులో. నేనేమంటున్నా అంటే పాపం ఆమెను బదనాం చేయడం అనవసరం. ఇప్పుడు మా అంటే గింట నేను నన్నంటే పడుతుంది. మీ స్థాయి నాయకుడు ఫాక్స్కాన్ విషయంలో డికే శివకుమార్ లేఖను వాడుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని వాడుకున్నాను అంటారు. నేను వాడుకోలేదు సార్, నేను మీడియాలో వచ్చిన వార్తని ఉటంకిస్తూ మాట్లాడాను. అది తప్పైతే మీడియాలో వచ్చింది, డెఫినెట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయమనండి, మేము సహకరిస్తాం. తప్పు ఉంటే దొరకబట్టమనండి. ఏముంది అందులో? ఇంకొకటి సార్, మీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే అడుగుతుంది. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ ఒక లెక్క చెప్తున్నారు, గంటా చక్రపాణి ఒక లెక్క చెప్పాడు గవర్నర్కి రిపోర్ట్ ఇచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా, హరీష్ రావు గారు ఒక లెక్క చెప్తున్నారు, కేటీఆర్ గారు మొత్తం లెక్క చెప్పి ఇప్పుడే మీ చేతిలో పెడతారు. మీరు కేటీఆర్ గారు చెప్పే అబద్ధం ఏంటంటే ప్రవళిక అనే అమ్మాయి అసలు ఎగ్జామ్కి అప్లై చేయలేదు, సర్వీస్ కమిషన్కి, ఎగ్జామ్స్కే, గ్రూప్స్కే అని అన్నారు. ఆమె అప్లై చేసిన అన్ని గ్రూప్స్, గ్రూప్ వన్ టు గ్రూప్ ఫోర్ వరకు అన్ని చెప్తున్నారు వాళ్ళు. సరే, నేనేమన్నాను చెప్తాను. ఏమైందంటే మీడియాతో నేను ఎన్టీవీలో చూశాను, ఆ రోజు ఎన్టీవీ అని ఇంకో ఛానల్ ఉంది కదా, అక్కడ చూశాను. ఆ అమ్మాయి అసలు అప్లై చేసుకోలేదని డిఎస్పీ గారు అన్నట్టుగా వార్త వచ్చింది. నేను అది కోట్ చేస్తూ చెప్పాను. ఓకే, అసలు అప్లై చేసుకోలేదంట అన్నాను తప్ప చేసుకోలేదు అన్న మాట నేను అనలేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా పిలిచి నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చి నేను వారికి సారి కూడా చెప్పాను. ఎందుకంటే పాపం చనిపోయిన అమ్మాయిని అనవసరంగా నేను ఇది చేయకూడదు కదా, బదనాం చేయకూడదు కదా. వాస్తవం ఏంటంటే మూర్తి గారు, జరిగింది టీఎస్పీఎస్సీ విషయంలో చెప్పాలి. తెలంగాణ రాకముందు 2004 నుంచి 14 దాకా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీఎస్సీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రిక్రూట్మెంట్ మొత్తం కలిపితే 24,000 ఉద్యోగాలు. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, అది కూడా ఉండదు అనుకుంటే, 10,000 ఉద్యోగాలు అంటే 10 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు మొత్తం ఇచ్చిన నోటిఫికేషన్లు 232,000. అందులో కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో పనిచేస్తుంది 1,60,083 మంది. 1,60,083 మంది అంటే సంవత్సరానికి మీరు 1,60,000 తీసుకుంటే 16,000 ఉద్యోగాలు, లేదు నోటిఫికేషన్ లెక్కే తీసుకుంటే 23,000 సంవత్సరానికి. 1,000 ఉద్యోగాలు ఇచ్చిన వాడు వచ్చి వాళ్ళ 16,000 ఉద్యోగాలు ఇచ్చిన వాడిని పట్టుకొని, ఆడికంటే 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన వాడిని పట్టుకొని నువ్వేం చేయలేదు అని నిందిస్తారు, ఒకటి. రెండోది ఇంకా విచిత్రం ఏంటంటే మూర్తి గారు, భారతదేశం మొత్తంలో ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. నేను మా తమ్ముళ్ళు చెల్లెళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, ఎవరైతే మా మీద కొంత నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ బీజేపీ పాలిత రాష్ట్రం కానీ అర్థం చేసుకోండి. ఇంత వేగంగా ఇవాళ ఇతర రాష్ట్రాల కంటే వేగంగా, మాకంటే ముందు ఇక్కడ పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే 16 రెట్లు వేగంగా ఉద్యోగ నియామకాలు చేస్తే ఇంకా కూడా మమ్మల్ని అన్నాం. ఇంకో మాట, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ లీకేజీలు అయినాయి. గ్రూప్ 1 అయింది, ఎవరు లీక్ చేశారు? బండి సంజయ్ గారి ప్రధాన అనుసరుడు తర్వాత తీసుకెళ్ళి ఆయన లోపలేశారు. తర్వాత పోస్ట్పోన్మెంట్ కావాలని అడిగింది ఎవరు, వాయిదా వేయాలని అడిగింది ఎవరు? బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తర్వాత కోర్టుకు వెళ్ళి వాయిదా పడేలా ఖచ్చితంగా చేసింది ఎవరు? బల్మూర్ వెంకటనే, ఆయన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్. వాయిదా వేయించేది వాళ్ళు, లీకులు చేసేది వాళ్ళు, తిట్టేది మాత్రం మమ్మల్ని. ఇదెక్కడి బాధ? నేను అనేది ఏంటంటే ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని ఉంటే చూపెట్టండి. మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాం, చేశాము. మూడవది, ఏమైనా చిన్న చిన్న తప్పులు టీఎస్పీఎస్సీలో ఉన్నట్టయితే డెఫినెట్గా వాటిని ప్రక్షాళన చేసుకుంటాం. వచ్చే సంవత్సరం నుంచి జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత నాది, నేను తీసుకుంటాను వ్యక్తిగతంగా. బాగానే జరుగుతుంది కదా, టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కదా అని దాని జోలికి పోలేదు. నేను చెప్పడం కాదు మూర్తి గారు, యూపీఎస్సీ చైర్మన్ వచ్చి చెప్పారు అద్భుతంగా పనిచేస్తుంది టీఎస్పీఎస్సీ అనే మాట. లెక్కల్లో ఏమి తేడా లేదు, మీకు ఆ లెక్క మొత్తం మీకు సమర్పిస్తాను టీవీ ఫైవ్ లో కూడా. అంటే మొన్న బిస్వాల్ రిపోర్ట్ ఏదో వచ్చింది, 191,262 ఖాళీలు ఉన్నాయని అన్నారు. నేను చెప్పే మీరు మొత్తం ఫిల్ చేశాను. ఇంకొక మాట చెప్తాను, ఖాళీలు అనే మాట ఎట్లా లెక్క పెడతారు మూర్తి గారు అంటే, ఉద్యోగ నియామకాలు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో చూసినా కేంద్ర ప్రభుత్వంలో చూసినా, ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మనం భారతదేశం యొక్క జనాభా 145-146 కోట్లు. కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఎన్నో తెలుసా మీకు? కేవలం 59 లక్షలండి. అందులో రైల్వేస్ కూడా కలుపుకొని 59 లక్షలు మొత్తం, అంటే 0.5% కంటే జనాభాలో తక్కువ. రాష్ట్రాల కాడికి వస్తే, ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుంటే, తెలంగాణనే తీసుకుంటే, మన జనాభా 4 కోట్లు అనుకుంటే మన దగ్గర ఉన్న ఉద్యోగాలు దాదాపు 2.5-3% మధ్యలో ఉంటాయి, 10-12 లక్షల మధ్యలో ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించడం ఏ ప్రభుత్వానికి కూడా వీలు పడదు, ఎవరేం చెప్పినా కాకమ్మ కబుర్లు, అది వాస్తవం. ఎందుకంటే లేకపోతే మొత్తం బడ్జెట్ అంతా జీతభత్యాలకే పోతుంది తప్ప ఇంకేం మిగలదు. నెంబర్ వన్. రెండో పాయింట్ ఏంటంటే మూర్తి గారు, ఇవాళ రాష్ట్రంలో అందుకే పిల్లలు నిరుద్యోగులు 100,000 సంఖ్యలో ఉన్నారు, 30 లక్షల సంఖ్యలో ఒకటి మాట్లాడతారు. ఎట్లా ఏం లెక్క అది అంటే,
టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ నిరుద్యోగులు అనేది వాళ్ళ మాట. నేననేది ఏంటంటే టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన పిల్లల్లో చాలామంది ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూనే ఇప్పుడు మీడియాలో కూడా ఉంటారు, చేస్తూనే గ్రూప్స్ రాస్తారు, చేస్తూనే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాస్తుంటారు. ఈ లెక్క ఎట్లా చెప్తున్నా అంటే, మేము మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నాలుగు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే మొత్తం హాజరైంది 12 లక్షలు మించల. అందుకు కూడా మళ్ళీ డ్యూప్లికేషన్ ఉంటుంది, ఇది రాసిన వాళ్ళు అది రాస్తారు, అది రాసిన ఇంకోటి కూడా రాస్తారు. సో మొత్తం కలిపితే కూడా 10 లక్షలు దాటరు. అట్లాంటి దాన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రంలో అంతా నిరుద్యోగం తాండవిస్తోంది అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకంటే వేగంగా నియామకాలు ఎవరైనా పూర్తి చేశారా ఈ దేశంలో అంటే అదీ లేదు. పోనీ మాకంటే కాంగ్రెస్ ఏమైనా గొప్పగా చేసిందా మాకంటే ముందు 10 ఏళ్ళు అంటే అదీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక సోషల్ మీడియాలో వదంతులు సృష్టించి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపెట్టడం తప్ప ఇందులో ఏ రకమైన వాస్తవం లేదు. ఏమన్నా పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునే విఘ్నత మాకుంది. తప్పకుండా మా తమ్ముళ్ళు మా చెల్లెలు కూడా ఆ రకంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను.